భారతీయుల సనాతన సాంప్రదాయాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తున్నది ఆధ్యాత్మిక చైతన్యమే. వసుదైక కుటుంబం అనే సమైక్య భావన భారతీయుల నినాదం. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ నుండి పవన్ తనై సంకటహరన్ మంగళమూర్తి రూప్ వరకు సాగే ఈ 40 స్తుతులే హనుమాన్ చాలీస. దీనిని చదివితే నాసై రోగు హరై సబు పీరా జపత్ నిరంతరు హనుమత్ వీరా సకల రోగాలను నశింపచేస్తుంది ఆపదలను హరించి వేస్తుంది. సంకటసే హనుమాన్ చూడావై మన్క్రం వచన ధ్యాన జోలావై అన్ని రకాల ప్రాణ సంకటాల నుంచి అంటే ప్రాణాంతకమైనటువంటి కరోనా మహమ్మారి లాంటి వ్యాధుల నుండి కూడా మానవులను మానవ జాతిని విముక్తి చేస్తుందనేటువంటి అర్థం. ఇంత శక్తివంతమైనటువంటి హనుమాన్ చాలీసాను లక్ష గొంతులు కలిసి పఠిస్తే మానవ ప్రయత్నానికి తోడు దైవానుగ్రహం కూడా ఉంటుందనేటువంటిది మన విశ్వాసం. విశ్వ శ్రేయస్సు కోసం శీలికానందర వారు తలపెట్టిన ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తంగా సానుకూలమైన ఆలోచన తరంగాలను వ్యాపింపచేస్తుంది అనే ఆకాంక్షతో వారి ప్రయత్నానికి ఒక తెలుగువాడిగా భారతదేశ హోంశాఖ సహాయ మంత్రిగా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను, అభినందిస్తా ఉన్నాను. వీలైన ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. జై హనుమాన్, జై హింద్.